ఒక ఆయన భార్యకి చెప్పాడంట, పలానా దేశంలో ఇక్కడ మనకి కూలి 250-300 అయితే అమ్మాయి అక్కడ 1500 ఇస్తున్నారంట. ఏదో 4-5 నెలలు కష్టపడి 1 సంవత్సరం పాటు కష్టపడి వచ్చానంటే సమృద్ధి వచ్చింది. ఎట్లనన్నా ఓడలో ప్రయాణం చేయడానికి టిక్కెట్కు డబ్బులు సంపాదిస్తే చాలు. నేను అడిగి పోయానంటే రాత్రి పగలు చేస్తా, రోజుకు 3000 సంపాదిస్తా, హాయిగా బతుకుదాం అని టిక్కెట్కు మాత్రం కొద్దిగా పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టాల్సి వచ్చింది. అప్పట్లో ఆ దేశానికి పోవాలంటే ఓడలో ప్రయాణం చేయాలా, అది కూడా ఎన్ని రోజులు ప్రయాణం చేయాలా, 12 రోజులు ప్రయాణం చేయాలా ఓడలో, 12 రోజులు. ఈ 12 రోజులకి టికెట్ తీసుకోవాలా, ఆ టికెట్కి 1000 రూపాయలు అయింది. పాపం కష్టపడి టికెట్కి డబ్బులు రెడీ చేసుకున్నాడు. రెడీ చేసుకుని భార్యకి వీడుకోలు చెప్పి, ధైర్యంగా ఉండు, పిల్లల్ని పెట్టుకొని జాగ్రత్తగా ఉండు, నీకెందుకు నేను సంపాదించుకొని వస్తానని పాపం బయలుదేరి ఓడెక్కాడు. పాపం టిక్కెట్కైతే డబ్బులు దొరికినాయి కానీ తిండికి లేవు. మరి తిండికి లేవు కదండి, 12 రోజులు తిండి ఎట్ట చేస్తారు అని అడిగింది. అది ఏమన్నా బస్సు అనుకుంటున్నావు అమ్మాయి, ఓడ లోపల హోటళ్ళు ఉంటాయి, పనులు ఉంటాయి, హోటల్లో కప్పులు కడిగైనా సరే నీకెందుకు నేను పోతాగా, టేబుళ్ళు తుడిసైనా సరే నేను పోతాగా, నా ఫుడ్ ఎట్టనో నేనే నడిపించుకొని నేను వెళ్తాను, ఎట్టనో ఓపిక పడతాలే, నువ్వేం దిగులు పడవాకు అని చెప్పాడు. పోయి ఓడెక్కాడు, టికెట్ తీసుకున్నాడు, ఓడెక్కాడు. మధ్యాహ్నం ఆహారపు వేళ అయింది, ఆకలి అవుతుంది. చిత్రం ఏంటంటే ఓడ బయలుదేరిన తర్వాత అర్థమైంది ఓడలో చేయటానికి పనేం లేదు, దేనివాళ్ళు దానికి ఉన్నారని. అయ్యా ఇప్పుడు నేను ఎట్ట చేరాలా, నా కడుపు ఎట్ట నిండాలా, నా గతి ఏంది, ఇక ఆలోచనలో పడ్డాడు, దిగులు పడ్డాడు. ఆన్లైన్లో అడుగుతున్నాడు, ఏమండే టేబుల్ దుడుతానండి, నాకు బావాయా ఈ పని మాది, నీకెట్టిస్తాం. మధ్యాహ్నం ఆకలి చంపుకున్నాడు, నైటు అందరూ తింటున్నారు, వాళ్ళ మోకాలు ఏళ్ళ మోకాలు చూసి డబ్బులు ఉన్న వాళ్ళు అందరూ తింటున్నారు, నా కడుపే మాడుతుందని నీళ్లు తాగి పండుకున్నాడు. మరుసటి రోజు పొద్దున్నే టిఫిన్ టైం లేవు, మధ్యాహ్నం లంచ్ టైం లేదు, నైటు డిన్నర్ లేదు, 2 రోజులు అయిపోయింది. 3 రోజులు ఉపవాస ప్రార్థన అనుకుంటాంగా మనం, లేకపోతే మనోడు కూడా సరే కానీ దేవుడే ఉన్నాడు చేసేదేముందని. 3వ రోజు కూడా నకనకలాడుతున్నాడు, ఇక మనిషి నీరసించిపోతున్నాడు. ఏమైనా కానీ ఈరోజు ఎట్లనన్నా కానీ ఆహారం తీసుకోవాల్సిందే, లేకపోతే బతికేటట్లేదని పాపం అల్లాడిపోతున్నాడు. ఆహారం పెట్టి టేబుల్ దగ్గరికి వెళ్తున్నాడు, డబ్బులు లేవంటే అవమానపరుస్తారేమని మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. పాపం 3వ రోజు కూడా అయిపోయింది. ఏమైనా కానీ 4వ రోజు పోయి ఇక డబ్బులు ఉన్నోళ్ళలాగా ఆయన కావాల్సిందని తెప్పించుకున్నాడు, డబ్బులు ఉన్నోళ్ళలాగా ఆయన కావాల్సిందని తెప్పించుకున్నాడు. ఆకలి మీద 3 రోజుల నుంచి తిండి లేకుండా ఉన్నాడు కదా, ఇక 4వ రోజు పట్టుబట్టాడు. ఇక కొడితే కొట్టారు, తిడితే తిట్టారు, తంతే తన్నారు, ఇడితే ఇడిచారు. తిన్న తర్వాత ఏం చేస్తారు, కక్కీలేరుగా వాడే చెబుతాడు ఏదో పని, అరే తినదానికి చేయని. ఏమైనా కానీ నా వల్ల కాదు, ఇక తినేసాడు, మొత్తం తిన్నాడు, కడుపు నిండా తిన్నాడు. తినికపోయి ఆ టేబుల్ దగ్గర ఉంటాడు కదా, ఆయన దగ్గరికి పోయి ఇక నా దగ్గర డబ్బులు లేవని చెబుదామని పోయి ఇగో ఏమండే అన్నాడు. ఏంటి అన్నాడు, అరే నేనే నువ్వు ఒక ఫుల్ మిల్స్ తిన్నా, 2 గారెలు తిన్నా, అటు తిన్నాయన్నీ చెబుతున్నాడు. ఏమయ్యా ఏంది ఇప్పుడు అన్నాడు, తింటమైతే తిన్నా డబ్బులు మాత్రం లేవు అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, డబ్బులు ఎవడు కట్టమన్నాడు నిన్న అన్నాడు. అదేంది అన్నాడు,
ఒరి పిచ్చోడా, నీకు ఇచ్చిన టికెట్లోనే నీ 12 రోజుల ప్రయాణానికి సరిపడా ఫుడ్ ఉందిరా నాయన అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు వీడికి కడుపు నిండటం కాదు, కడుపు మండిపోయింది. ఈ సంగతి తెలియక 3 రోజులు అందరు తింటుంటే గుటకల మింగుతో కూర్చున్నాడు, కానీ తినలా పాపం. టికెట్ ఇచ్చినప్పుడే టికెట్లో 12 రోజుల ప్రయాణానికి 3 పూట్ల ఫుడ్ కావాల్సిన సమస్తము ఇవ్వబడింది. నా తమ్ముడు, నా చెల్లి, నువ్వు నమ్మితే ఇది నిజం. నీకోసం బలిగా యేసును అర్పించిన తండ్రి, యేసుతో నీకు సమస్తం ఇచ్చాడు. అందుకే ఆయన చెప్పేది, ప్రయాసపడి భారము మోయిచున్నా ఇక నువ్వు దేని గురించి చింతపడాల్సిన అవసరం లేదన్నాడు. అంత విశ్వాసం, అంత నమ్మకం లేకనే అశాంతిలో, ఆవేదనలో మన బతుకులు తెల్లారుతున్నాయి. ఆ విశ్వాసం, ఆ స్థిరమైన నమ్మకం అనుకుంటే అసలు మన ప్రశాంతతని ఉడిపాడు చేస్తాడండి. అసలు బీపీ షుగర్ ఎందుకు వస్తాయి? వచ్చినా కూడా పోతాయి, నేను చెప్పింది నమ్మితే. స్తోత్రం. 450 అన్న, 550 అన్న, ఏదో ఫ్యాక్టరీ దాచిపెట్టినట్టు లోపల. 650 అయినా సరే మొత్తం డౌన్ అయిపోద్ది అంతే యేసునామంలో. ప్రెజర్ అవ్వద్దు, ఒత్తిడికి గురి కావద్దు, విశ్రాంతిలో బతకమని యేసు పిలిచాడు నిన్ను.